ఎయిమ్స్ హాస్పిటల్ పొగతోట నెల్లూరు. డాక్టర్ మురళీశంకర్ రెడ్డి గుండె వ్యాధి నిపుణులు. డాక్టర్ నిత్యం ప్రసాద్ రెడ్డి యూరాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్. డాక్టర్ ఆశాలత ఒబ్స్టేషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఎయిమ్స్ హాస్పిటల్ నందు ప్రముఖ డాక్టర్లతో గుండెకు సంబంధించిన వ్యాధులు, గర్భసంచి గడ్డలు తీయట మరియు సంతానం లేని వారికి చికిత్స, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స, మూత్రం తెలియకుండా కంట్రోల్ లేకుండా మరియు తిమ్మిన దగ్గిన నవ్విన చుక్కలు చుక్కలుగా పడుతున్నా, సంతానం లేకపోయినా, దాంపత్య సుఖము లోపించిన, దపుంచకత్వము, శీఘ్రస్థలనము, అంగదోషములతో బాధపడుతున్న, లాప్రోస్కోపీ ఆపరేషన్లకు చికిత్సలకు సంప్రదించండి. ఎయిమ్స్ హాస్పిటల్ పొగతోట నెల్లూరు. మీకు సమస్యలు ఏమైనా హార్ట్కి సంబంధించి కానీ యూరాలజీకి సంబంధించిన ప్రాబ్లం వేస్తుంటే మరి డాక్టర్స్ని అడిగి సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మురళీశంకర్ రెడ్డి గారు, ఫస్ట్ మీ క్వశ్చన్, ఇంతకుముందు హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఎవరో పెద్దవాళ్ళకి 50 సంవత్సరాలు దాటితేనే వచ్చేటని చాలా జనరల్గా అంటుంటాం. ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందువల్ల అసలు ఇది మన ఫుడ్డా లేకుంటే కల్చర్? పిల్లలకి ఉండే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉన్నాయి, అవి అంతకుముందు ఇన్వెస్టిగేటివ్ మోడాలిటీస్ తక్కువ ఉండేవి కాబట్టి తెలియకుండా ఉండేవి. అవి అవి ఇప్పుడు పెరగడం అంటే అంతకుముందు ఉండేవి ఇప్పుడు ఉండేవి. కానీ హార్ట్ అటాక్ సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ మోడర్న్ లైఫ్, స్ట్రెస్, స్ట్రెయిన్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, సెడెంటరీ లైఫ్, రెస్ట్ ఎక్కువ, కంప్యూటర్ ముందు టీవీ ముందు కూర్చోండడం, ఇలా వీటి వల్ల బాడీకి శారీరక శ్రమ లేకపోవడం, తర్వాత సరైన ఆహార నియమాలు కూడా ఎక్కువ స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం, సో వీటి వలన స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం.